గణేషాజన మహ గాయత్రి దేవ్యర్వహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణము శిష్యుర ఋతువు మాఘమాసము తారీఖు ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వారము బుధవారము తిది సప్తమి సాయంకాలం నాలుగు గంటల ఏడు నిమిషాల దాకా కూడా సప్తమి ఉండి తదుపరి అష్టమి వస్తుంది నక్షత్రం విశాఖ నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల దాకా కూడా విశాఖ నక్షత్రం ఉండి తదుపరి అనురాధ నక్షత్రం వస్తుంది వర్జం సాయంకాలం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల దాకా ఉంటుంది అమృత అమృతగడియలు తెల్లవారుజామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల దాకా ఉంటాయి ఇక ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మూర్ఖత్వాన్ని కానీ అహంకారాన్ని కానీ ఒడిచిపెట్టినట్లయితే కనుక ప్రశాంతంగా కాలాన్ని గడిపినట్లయితే కనుక మంచిగా ఆలోచించినట్లయితే కనుక చాలా మంచి అవకాశాలు వస్తాయి పరస్త్రీ వ్యామోహం వల్ల కానీ శారీరక వ్యామోహాల వల్ల కానీ లేదా వివాహేతర సంబంధాల వల్ల కానీ ఇబ్బందులు ప్రమాదాలు కనబడుతున్నాయి జాగ్రత్త స్త్రీ పురుషుల కలయిక ముఖ్యంగా ప్రేమికుల కలయిక భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతాయి ఇష్టమైన ఆహారాన్ని భూచిస్తారు డబ్బులు సంపాదించడానికి ఎక్కువగా తాపత్రయపడతారు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పొచ్చు ముండి బకాయిలు వసూలు అవుతాయి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన మీకోసం ఇతరులకు కూడా బాగా శ్రమించే అవకాశాలు కుటుంబ సభ్యులు సహాయం చేసే అవకాశాలు స్నేహితుల స్నేహితులతో లాభం అలాగే వాహన సౌక్యం నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మీ జీవితాన్ని బాగా మార్చుకోవాలని సుఖమైన జీవితాన్ని గడపాలని ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు వివాహాది ఉద్యోగ ప్రయత్నాల అనుకూలతలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు గృహాలు కానీ బంగారాన్ని కానీ స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎటువంటి తప్పులు చేయకూడదని చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి భౌతికపరమైన ఆనందానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఈరోజు బాగా చదువు మీద బాగా కొంచెం ఇష్టం పెరుగుతుందని చెప్పచ్చు మంచి పుస్తకాలు చదువుతారు వ్యాపారస్తులకి కొత్త వ్యాపారాలు పెట్టాలనే తపన బాగా పెరుగుతుంది సంతోషంగా ఉండడం ఆనందంగా ఉండడం అందరినీ కలుపుకుపోవడం లాంటివి చేస్తారని చెప్పచ్చు ప్రేమ ఆప్యాయత అనేటటువంటి బాగా పెరుగుతాయి ఎదుటి వాళ్ళని బాగా ప్రేమిస్తారు అలాగే అందరినీ హక్కును చేర్చుకుంటారు అందరితోటి కూడా చాలా సవ్యంగా అందంగా మాట్లాడతారు అందరినీ కూడా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారని చెప్పచ్చు మీలో గంభీరమైనటువంటి స్వభావం అలాగే ఏ పనికి కూడా చెల్లించకపోయిన తత్వం అలాగే ఏ పనైనా సరే ధైర్యంగా చేసే పని కనపడుతోంది శారీరకపరమైన సౌందర్యం బాగా పెరిగే అవకాశము వ్యాయామాలు చేసే అవకాశాలు ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలు చేస్తారని చెప్పొచ్చు నీతి నిజాయితీగా ఉండాలనేట తపన బాగా పెరుగుతుంది చేసే పని కాకుండా ఇంకా ఏదైనా పార్ట్ టైం బిజినెస్ కానీ ఇంకా డబ్బులు సంపాదించడానికి ఏదైనా ప్రయత్నాలు చేయడానికి కానీ కొంచెం బాగా కష్టపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదిస్తారు ఎటువంటి విషయాన్నైనా సరే సులువుగా గ్రహిస్తారని చెప్పొచ్చు ఎటువంటి ప్రతి ప్రతికూల వరిస్తులనైనా సరే అనుకూలంగా మార్చుకోవడము అలాగే చాలా శాతం గొడవలు తగ్గించుకునే అవకాశాలు కుటుంబ సౌక్యాలు కనపడుతున్నాయి మంచి గుణవంతులుగా మారే అవకాశాలు అయితే మాత్రం ఈరోజు బాగా కనపడుతున్నాయి సమాజంలో ఉండే వ్యక్తులు బాగా అర్థం చేసుకోవడం సమాజంతో చాలా జాగ్రత్తగా గడపడం లౌక్యంగా గడపడం చేసే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో ఉండి వ్యాపారాలు చేద్దామనుకునే స్త్రీలందరికీ కలిసి వస్తుంది ఉద్యోగులందరికీ కూడా శుభవార్తలు వినే అవకాశాలు ప్రమోషన్లు కనపడతాయి విద్యార్థులకి ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత విద్యాపరమైన విషయంలో బాగా అనుకూలతలు పరీక్షల్లో బాగా పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి స్త్రీలందరికీ కూడా ఇరుగుపరుగు వాళ్ళతో స్నేహం భర్తతో సౌఖ్యం వస్తులాభం కనపడుతోంది వ్యాపారస్తులందరికీ కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ వారు రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వృషభ వారి యొక్క ఫలితాలు వృషభ వారికి చాలా రకాల వేధింపులు కనపడుతున్నాయి కుటుంబంలో విరోధాలు మనస్పర్ధలు ధనపరమైన నష్టము అనవసరమైన ప్రయాణాల్లో ప్రమాదాలు కొన్ని విషయాల్లో గొడవలు పడకుండా మౌనంగా ఉండడం మంచిది వాహనాలు వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం వహించకండి అతి స్పీడ్గా నడపకండి సెల్ ఫోన్ చూస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదకరం ఈరోజు వ్యసన పొరులు కూడా ప్రమాదాలు కనపడుతున్నాయి అప్పులు ఎవరికి ఇవ్వకపోవడం చేబదలు ఇవ్వకపోవడం మంచిది అయితే మీకు సహాయం చేసే వాళ్ళ మీద కోపడడం కానీ లేదా మిమ్మల్ని ఇష్టపడే వారిని దూరం చేసుకోవడం కానీ జరిగే ఉన్నాయి మిత్రులు కూడా శత్రులుగా తయారై పరిస్థితి కనబడుతుంది జాగ్రత్త ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యము సంతృప్తికరంగా లేకపోవడం ఇబ్బంది పడతాయని చెప్పచ్చు మీలో ఉండేటటువంటి ఆలోచనలు కానీ పెట్టుబడులు కానీ కొన్ని రహస్యంగా దాచవలసినవి రహస్యంగా దాచకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఈరోజు ప్రయాణం చేసినప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయడం మాత్రం మంచిది కాదు సంతానం వల్ల సమస్యలు కుటుంబం వల్ల ఖర్చులు బాగా కనపడుతున్నాయి వ్యసన పొరలకి ప్రమాదాలు కనపడుతున్నాయి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలన్నా డబ్బు కోసం అక్కలేని పనులు చేసినా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఇందులోనైనా పెట్టుబడులు పెట్టినా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మంచి వారిని కూడా అపార్థం చేసుకోవడము కావలసిన వాళ్ళని దూరం చేసుకోవడము ప్రేమికుల మధ్య విడిపోయే అవకాశాలు భార్యాభర్తల మధ్య గొడవలు బాగా కనపడుతున్నాయి కొన్ని విషయాల్లో అనవసరమైన ఆలోచనలు అనాలోచితంగా ఆలోచించి ఇబ్బంది పడతారని చెప్పొచ్చు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే విపరీతమైన ఖర్చు కనపడుతుంది ఏ వ్యవహారం సరిగ్గా సాగకపోవడం ఏ పని కూడా సొందరగా అవ్వకపోవడం విఘ్నాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి అధిక శ్రమ ఊహించిన మలుపులు కనపడుతున్నాయని చెప్పొచ్చు అయితే కొన్ని సందర్భాల్లో అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల దూర ప్రయాణాలు రిస్కులు కనపడుతున్నాయి కాబట్టి విదేశీ ప్రయత్నాలు అంటే వాయిదా వేసుకోవడం మంచిది అనవసరమైన పనులు చేయడం వల్ల సమయం వృధా అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త తొందరపాటు నిర్ణయాల వల్ల కొంచెం ప్రమాదాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోవడం వల్ల లేదా మాట జారడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త కొన్ని పనులు తొందరగా చేద్దామనుకొని అవ్వకపోవడం విపత్కర పరిస్థితులు కనపడుతున్నాయి ఉద్యోగస్తులందరికీ కూడా మీరు అనుకోని ఇబ్బందులన్నీ కూడా ఎదురయ్యే అవకాశాలు ఉద్యోగ కార్యాలయాలు కనపడుతున్నాయి జాగ్రత్త విద్యార్థులకి పని ఒత్తిడి మెంటల్ టెన్షను అలాగే చదువుకుందామన్న శ్రద్ధ పెట్టలేని పరిస్థితులు కనపడతాయి వ్యాపారస్తులందరికీ కూడా స్వల్పంగా నష్టం వచ్చే అవకాశం కనబడుతుంది స్త్రీలకి భర్తతో విరోధాలు కుటుంబ కలహాలు బాగా కనపడుతున్నాయి వస్తుపరమైనటువంటి హాని కనపడుతుంది కాబట్టి కొంచెం బంగారం వస్తువుల విషయంలో జాగ్రత్త ఈ రాశి వారు బ్రహ్మరాంబగా అష్టకాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు మిథుని రాశి వారికి ఈరోజు చాలా బాగుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు డబ్బుల ఆదాయం పెరుగుతుంది మొండి బకాయలు సులువుతాయి రుణాలు తీర్చగలుగుతారు వ్యాపారంలో బాగా లాభాలు వ్యాపార లావాదేవీలు సానుకూలతలు కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలలో అనుకూలతలు నూతన ఉద్యోగ అవకాశాలు మీ టాలెంట్ని నిరూపించుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి గృహాలు కొనుగోలు చేయాలన్నా ఇంటి పనులు ఏదైనా పెండింగ్లో ఉన్నా పూర్తి చేసుకుంటారు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ప్రభుత్వ రంగాల నుంచి లేదా ప్రభు ప్రభుత్వా నుంచి ఏదైనా కొంచెం బిల్స్ రావాలంటే కనుక ఈ యొక్క కాంట్రాక్టులకు వచ్చే అవకాశాలు లేదా ప్రభుత్వ రాయితీలు పొందే అవకాశాలు సబ్సిడీలు కానీ లోన్లు కానీ పొందే అవకాశాలు ఫెన్షన్లు పొందే అవకాశాలు గృహాలకు సంబంధించినటువంటి విభజన పట్టాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ప్రయత్నం చేస్తారు మంచి పుస్తకాలు చదువుతారు ముఖ్యంగా నిజమేంటో తెలుసుకుని ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతత బాగా పెరుగుతుంది అలాగే ఉద్యోగాల్లో ముఖ్యంగా పురోగతి బాగా కనపడుతుంది ఉద్యోగస్తులు బాగా శ్రమ పడతారు ఈరోజు విద్యార్థులు బాగా ప్రతిభను కనపరుస్తారు బాగా చక్కగా చదువుకోవాలని ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు టెక్నికల్ రంగాల వారికి కంప్యూటరైజర్ రంగాల వారికి బాగా అనుకూలంగా కనపడుతుంది అనేక రకాల మంచి మంచి విషయాలు నేర్చుకుంటారు అలాగే మంచి ఇప్పటిదాకా ఉన్న పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుందని చెప్పచ్చు వృత్తి ఉద్యోగపరంగా నూతన అవకాశాలు బాగా ఎదుర్కొంటు వస్తాయని చెప్పచ్చు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి ఉన్నత అధికారుల యొక్క సహకారం వల్ల ఉద్యోగస్తుల అనుకూలతలు ఇప్పటిదాకా నిర్లక్ష్యంగా చూసిన కొన్ని వ్యవహారాల్ని సన్నిహితుల ద్వారా సరిదిద్దుకునే అవకాశాలు నత్త నడకగా సాగుతున్న పనులు తొందరగా చురుగ్గా చేయడానికి ప్రయత్నం చేయడము ఏ అవకాశాన్ని చేజారిపోకుండా జాగ్రత్త పడడం జరిగే ఉన్నాయి అయితే కొంచెం డాక్యుమెంట్ వ్యవహారాల్లో కానీ రాతకోత వ్యవహారాల్లో కానీ జాగ్రత్త స్థలాలు కొనేటప్పుడు కానీ ఏదైనా కొనేటప్పుడు కానీ కొంచెం లిటికేషన్లో ఉన్న వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి మంచి పరిచయాలు గొప్ప నాయకులతో అనుకూలతలు ముఖ్యంగా ప్రత్యర్థుల యొక్క బెడత తగ్గే అవకాశము ప్రజలలో గుర్తింపు కనపడుతోంది అనేక రకాల రాయబారాలు కొనసాగిస్తారని చెప్పచ్చు అనేక రకాల చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడడం ధైర్యంగా ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి ప్రతిభ ప్రతిభ తగ్గ ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు కనపడుతున్నాయి విద్యార్థులకి టీచర్ యొక్క మాట శ్రద్ధగా వినడం పాఠాలు బాగా అర్థం చేసుకోవడంతో పాటుగా మంచి పరిణతిని అయితే సాధిస్తారు స్త్రీలకి భర్త మీద అనుకూలత దైవ చింతన ఆధ్యాత్మిక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం దైవ బాగా పెరగడం జరిగే ఉన్నాయి వ్యాపారస్తులందరికీ కూడా ముఖ్యంగా ఫైనాన్స్ రంగాల వారికి అనుకూలంగా ఉంది అన్ని రంగాల వారికి ఈరోజు బాగా లాభాలే కనపడుతున్నాయి ఈ రాశి వారు దేవి దశనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కర్కాటక వారి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి గొడవలు బాగా కనపడుతున్నాయి కుటుంబంతో విరోధాలు దూర బంధువులతో సఖ్యత లేకపోవడము చివరిదాకా వచ్చిన వివాహ ప్రయత్నాలు ఆలస్యం ఆలస్యమవ్వడము ఉద్యోగ ప్రయత్నాల్లో విఘ్నాలు అలాగే డబ్బులు సరిపోకపోవడము సమయంగా డబ్బులు చేతికి అందకపోవడం మొండి బక్కాయలు వేధింపులు రుణబాధలు బాధలు శత్రుపరమైనటువంటి ఇబ్బందులు అలాగే మానసిక క్లేషము అనవసరమైన ఆలోచనలు టెన్షన్లు చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఆలస్యం అయిపోవడము ఆరోగ్యపు బెడద దీర్ఘకాలిక రోగాల సమస్యలు కొంతమంది శత్రువుల విభేదాలు కొన్ని తప్పులు చేయాలనేటటువంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు శారీరక వ్యామోహాల వల్ల ఇబ్బందులు కొంతమందిని అంటే దుష్ట స్నేహితులతో సాంగత్యం వల్ల నష్టాలు మీ మీద బాగా ప్రేమ పెంచుకున్న వాళ్ళ మీద కోప్పడే అవకాశాలు ప్రేమించిన వాళ్ళతో దూరం అయ్యే అవకాశాలు మాట తీరు బాగోకపోవడం వల్ల సమస్యలు కనబడుతున్నాయి జాగ్రత్త ఈరోజు బెట్టింగ్లు కానీ జోదం కానీ షేర్ మార్కెట్ కానీ కలిసి రాదు వ్యాపారస్తులకు బాగా నిరాశ కనపడుతుంది స్వల్ప లాభాలే కనపడుతున్నాయి విలాసవంతమైన జీవితాన్ని కనపడడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టే అవకాశం కనపడుతుంది జాగ్రత్త ఆర్థిక ఇబ్బందులు ప్రయాణాలు ప్రమాదాలు ప్రమాదాలు కనపడుతున్నాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త బంధువులతో విరోధాలు కుటుంబ సమస్యలు అలాగే ఆస్తి తగాదాలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి కోర్టు వివాదాలు వాయిదా పడే ఉన్నాయి ఇతరులను నిందించడం వల్ల ఇతరులతో గొడవ పెట్టుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి తొందరపాటు నిర్ణయాల వల్ల మీరే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించండి బంధువులతో బంధువులకు సంబంధించిన చెడుబారత వినే అవకాశం కనపడుతుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది ఏదైనా మాటిచ్చేటప్పుడు కూడా జాగ్రత్త ప్రేమించినటువంటి వారి వెంటబడి ముఖ్యంగా అబ్బాయిలు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం కనపడుతుంది లోపల ప్రేమ ఉన్నా అది బయటికి చెప్పకుండా జాగ్రత్త పడడము లేదా కొంచెం మొహమాట పడడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా చెప్పండి కష్టపడమైనటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి అయితే కష్టాన్ని సుఖాన్ని బాగా ఒకేలా తీసుకుని కష్టపడతారని చెప్పొచ్చు కళ్ళకు కాళ్లకు తలకు సంబంధించినటువంటి నొప్పులు వచ్చే అవకాశాలు రుగ్మతలు కనపడుతున్నాయి ఇతరులతో కొన్ని విషయాలు రాజీ పడడం వల్ల ఆనందము కొన్ని గొడవల నుంచి బయటపడే ఉన్నాయి విద్యార్థులందరికీ కూడా ఇప్పటిదాకా ఉండే ఇబ్బందులు తగ్గడమే కాకుండా మీరు అనుకున్న స్థాయిలో విద్యాపరంగా విజయాన్ని అయితే సాధిస్తారు ఉద్యోగస్తులందరికీ కూడా స్థాన మార్పులు ఉద్యోగ కార్యాలయాల అనుకూలతలు అలాగే అధికారుల యొక్క మనన్నా కనబడుతోంది విద్యార్థులందరికీ కూడా ఇప్పటిదాకా ఉండే చికాకులు తగ్గి మెంటల్ టెన్షన్ తగ్గి కాన్సన్ట్రేషన్ చేస్తారని చెప్పచ్చు వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపార లాభాలతో పాటుగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి విపరీతమైన లాభాలు కనబడుతాయి స్త్రీలందరికీ కూడా కుటుంబ నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పొచ్చు ఈ రాశి వారు లలితా సహస్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు సింహరాశి వారికి చాలా బాగుంది స్నేహితులతో పరిచయము కొత్త వ్యక్తుల పరిచయం వల్ల ఆనందము అలాగే నూతన ఉత్సాహము ప్రతి పనిని కూడా సమర్థవంతంగా చేయడం ఆగిపోయిన పెండింగ్ పనులు కంప్లీట్ చేయడంతో పాటుగా సంపాదన మీద దృష్టి పెట్టడము వ్యాపారాల్లో నైపుణ్యము మంచి ప్రోత్సాహం లభించే అవకాశాలు రుణ బాధలు తీరే అవకాశాలు విలువైన పత్రాలు కానీ విలువైన వస్తువులు కానీ పొందే అవకాశాలు ఇప్పటిదాకా ఏ వస్తువు అయితే కొనుక్కోవాలనుకున్నారో వస్తువు కొనుగోలు చేసే అవకాశాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ మొబైల్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు మంచి గొప్ప నిర్ణయాలు తీసుకునే అవకాశాలు డబ్బు కన్నా ప్రేమాభిమానాలు ముఖ్యమని బాగా జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో కాలాన్ని గడిపే అవకాశాలు కొత్త కొత్త వస్తువులు నూత నూతన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు గృహాలు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు నూతన ఉద్యోగ అవకాశాలు వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత ఉద్యోగపరంగా వృద్ధి కనపడుతుంది ఆప్తులకి ధన సాయం చేయడం ఫ్రెండ్స్ని ఆదుకోవడం ఆర్థిక వృద్ధితో పాటుగా కుటుంబపరమైనటువంటి సంరక్షణ బాధ్యతాయుతంగా జీవితాన్ని మెలగడం సాంఘిక కార్యకలాపాలు చేయడం అనేక రకాల విషయాల పట్ల శిక్షణ పొందడం తెలివితేటలు పెంచుకోవడంతో పాటుగా ఆర్థికంగా జాగ్రత్త పడడంతో పాటుగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు సంపాదన పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఏ సమస్య వచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు ఏదైనా సరే సమిష్టిగా కృషి చేస్తారని చెప్పొచ్చు అందరినీ కలుపుకుపోతారు మీ మాట తీరుతో అందరినీ ప్రభావితం చేయగలుగుతారు అందరినీ కూడా మెప్పించగలుగుతారని చెప్పొచ్చు ఏదైనా సమస్య ఉంటే కనుక చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా దాని నుంచి బయటపడగలుగుతారు స్వల్పంగా ధనలాభం కూడా కనబడుతుంది ఈరోజు భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకుంటారని చెప్పచ్చు అనేక రకాల సంఘ సంస్కరణ పనులు చేస్తారని చెప్పొచ్చు గొప్ప వ్యక్తులతో పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యమైన వ్యవహారాల విజయాన్ని కూడా సాధిస్తారు సోదరుల నుంచి శుభవార్త వింటారని చెప్పచ్చు అప్పు చేసి మరి పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్లో అయితే పొందుతారు విలువైన బహుమతులు అందుకునే అవకాశాలు లేదా చెడిపోయిన వాహనాలు రిపేర్ చేయించుకునే అవకాశాలు నూతన వస్తువులు కొనుగోలు చేయడము వాహనాలు వాహనాలు తిరిగే అవకాశాలు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి విడిపోయిన వ్యక్తులు కానీ విడిపోయిన భార్యాభర్తలు కానీ విడిపోయిన స్నేహితులు కానీ ప్రేమికులు కానీ కలిసే అవకాశాలు కనపడుతోంది ఉద్యోగస్తులందరికీ కూడా బాధ్యతాయుతంగా ఉద్యోగ కార్యాలయాల్లో మెలిగి మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులకి మంచి నూతన ఉత్సాహంతో పాటుగా పోటీపడి చదవాలనే తత్వం బాగా పెరుగుతుంది స్త్రీలందరికీ కూడా ఆనందంగా సంతోషంగా కాలం గడపడంతో పాటుగా కుటుంబ సభ్యులతో ఉండే విరోధాలు తగ్గుతాయి వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా లాభాలు అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనపడుతున్నాయి ఈ రాశి వారు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కన్యా వారి యొక్క ఫలితాలు కన్యా రాజవారి కుటుంబంతో చికాకులు బాగా కనబడుతున్నాయి ప్రాణ స్నేహితులు కూడా దూరమయ్యే అవకాశాలు కావలసిన వాళ్ళు ప్రేమికులు దూరమయ్యే అవకాశాలు ఇష్టమైన వ్యక్తులతో తగాదాలు భార్యాభర్తల మధ్య అనుకూలతలు లేకపోవడము డబ్బు వృధాగా ఖర్చు అవడము సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు ఎత్తుపలాలు చూడవలసిన పరిస్థితులు ధనవంతులు కూడా తొందరగా ఇబ్బందులు పడే అవకాశాలు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయే అవకాశాలు ఎవరికైనా డబ్బులు అప్పించినా షూరిటీ పెట్టినా చేభద్రిచ్చినా నష్టపోయే అవకాశాలు కోర్టు వ్యవహారాల్లో తగాదాలు ఇంటిని సంతానాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బందులు రుణపరమైన బాధలు పెరగడము అనారోగ్య సమస్యలు మెంటల్ టెన్షన్లు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కొంతమంది పట్ల అతిగా అతిగా వ్యవహరించడం వల్ల అతిగా ప్రేమించడం వల్ల సమస్యలు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందులు కొన్ని అసభ్యకరమైన పరిస్థితులు కానీ కొన్ని మీరు చూడకూడదు చూడడం వల్ల కానీ మనసుకు మనసుకు బాధపడే అవకాశాలు మీలో ఉండే తెలివితేళ్ళు మీకు ఉపయోగపడకపోవడం పక్క వాళ్ళకు ఉపయోగపడే పరిస్థితులు ఎంత ప్రయత్నం చేసినా కొన్ని పనులు అవ్వకపోవడం ఇంట్లో పెద్దవారితో గొడవలు చిన్న చిన్న ధన నష్టాలు అవమానానికి గురయ్యే అవకాశాలు చేసే పని ఇష్టంగా చేయకపోవడం వల్ల ఆ పని సజావుగా సాగకపోవడము వ్యాపారంలో ధన నష్టము భౌతికపరమైన సుఖాల కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడము ఎంత కఠినంగా శ్రమించినా సరే అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వకపోవడము మీలో ఉండే మూర్ఖ స్వభావం కానీ అహంకారం కానీ లేదా ఇతరులతో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల కానీ నష్టము ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశము దైవతాలయ దర్శనాలు చేసే అవకాశాలు విశ్రాంతి లేకుండా పొద్దు నుంచి శ్రమ పడడానికి ఎక్కువగా కష్టపడే అవకాశాలు మీలో ఉండే ఉత్సాహం కానీ చలాగితనం కానీ కొంచెం తగ్గము విచారం బాగా పెరిగే అవకాశాలు విరక్తి ఆలోచనలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త దృక్పథంతో ఈ పని అవుతుంది అని మాత్రం ప్రయత్నం చేస్తే అవుతుంది ఖచ్చితంగా చెడు గుణాలను తగ్గించుకోండి చెడు వ్యసనాలు మాత్రం ఈరోజు చాలా ప్రమాదంగా కనపడుతున్నాయి తగ్గించుకోండి వాహన ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త ప్రతి మనిషిని కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రతి మనిషితోటి ప్రారంభించుకోవాలి ప్రతి మనిషిని కూడా తోలనాడటం కానీ గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు ఏ తోటిని చాలా జాగ్రత్త ఈరోజు ఉద్యోగస్తులకి సహా ఉద్యోగస్తులతో వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్త విద్యార్థులు ఫ్రెండ్స్ తోటి ఇబ్బందులు కానీ కాలేజీలో గొడవలు కానీ కనపడుతున్నాయి చదువు మీద శ్రద్ధ తగ్గే పరిస్థితి కనబడుతుందో జాగ్రత్త వ్యాపారస్తులందరికీ కూడా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద లాభాలు లేవు స్త్రీలకి సంతానం వల్ల సమస్యలు కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త ఈ రాశివారు శని స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు తులారాశివారు కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు వ్యాపార లాభాలు కనపడుతున్నాయి కొత్త కొత్త ఇండస్ట్రీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు స్థలాలు కానీ భూములు కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశాలు అలాగే కొత్త కొత్త పాలసీలు తీసుకునే అవకాశాలు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు మొండి బకాయిల వసూలు ఆర్థిక లాభాలు రుణ నుంచి బయటపడడంతో పాటుగా కోర్టు వ్యవహారాల నుంచి అనుకూలతలు కుటుంబ సమస్యలు యొక్క గొడవలు తగ్గడము మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు వ్యాపారంలో ఉన్నతమైనటువంటి ఆలోచనలు అలాగే వేసాలు కానీ పాస్పోర్ట్ లాంటి పనులు కానీ అనుకూలించే అవకాశాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు నూతన ఉద్యోగ అవకాశాలు వివాహ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి అతిగా మాట్లాడడం వల్ల నష్టం కనబడుతుంది కాబట్టి మాటల విషయంలో జాగ్రత్త మొండి బకాయిలు అయితే వసురవుతాయి జీవిత భాగస్వామితో గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుందని చెప్పచ్చు విడిపోయిన ప్రేమికులు కలుస్తారు మీ ఆలోచన ఏదైతే అనుకుంటున్నారో ఇప్పటిదాకా దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పచ్చు మంచితనంతో అనేక మందిని ఆకట్టుకుంటారు వ్యాపారస్తులకు బాగా ఆశించిన లాభాలు వ్యాపారపరంగా మంచి తెలివితేటలు మంచి మేధస్సు మీ తెలివితేటలకు పదును పెట్టి వ్యాపార రంగంలో దానికి సంబంధించినటువంటి లాభాలు పొందగలుగుతారు నూతన యోగ్యత ఏర్పడే అవకాశము గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ గవర్నమెంట్ పరమైనటువంటి అనుకూలతలు కానీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పటిదాకా ఎవరికైతే ఉద్యోగాల స్థిరత్వం లేదా వాళ్ళకి స్థిరత్వం వచ్చే అవకాశాలు అలాగే ముఖ్యంగా పశువులన్నా పక్షులన్నా సమాజం అన్నా లేదా ప్రకృతిని బాగా ఇష్టపడే అవకాశాలు వ్యాయామాలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి వ్యాపారంలో అనుకూలతలు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు కాంట్రాక్టుదారులకి చక్కని అవకాశాలు లభిస్తాయి గతంలో ఆగిపోయిన ముఖ్యమైన పనులన్నీ కూడా ఈవేళ పూర్తవుతాయని చెప్పొచ్చు శత్రువులు కూడా మిత్రులుగా పూజ చేస్తారని చెప్పొచ్చు ముఖ్యంగా మిత్రులుగా చేసుకోవడమే కాకుండా వాళ్ళతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుంది గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు అనుకూలించే అవకాశాలు సంతృప్తికరంగా ఆనందంగా సంతోషంగా కాలాన్ని గడిపే అవకాశాలు దేవతాలయ దర్శనాలు బిందు వినోదాలు పాల్గొనడాలు శుభకార్యాలు పాల్గొనడాలు చేసే అవకాశాలు ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా సరే బయటపడడానికి కష్టపడే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగుల మార్పులు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా వృద్ధి ఆనందము సౌఖ్యము కనపడుతుంది విద్యార్థులందరికీ కూడా చక్కని మార్పు అయితే కనపడుతుంది స్త్రీలకి ఆభరణ యోగ్యత అలాగే కొంచెం పూల మొక్కలంటే ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు ఖచ్చితంగా తగ్గుతాయని చెప్పచ్చు ఈ రాశివారు వారు ఆతిథ్య హృదయాన్ని పారాయణ చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వృష్టికి రాశివారి యొక్క ఫలితాలు వృత్తికి వరకు వచ్చి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తొందరపాటు చర్యల వల్ల ఇబ్బందులు ధన నష్టము తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము అనవసరంగా కొంతమంది వ్యక్తులు నమ్మి మోసపోవడము ఇంట్లో గొడవలు చికాకులు కుటుంబ బాధ్యతలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు కుటుంబంలో ఉండే వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల సమస్యలు కొంతమందిని నమ్మడం వల్ల నష్టంతో పాటుగా కొంతమంది నమ్మిక నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు జాగ్రత్త జీవితం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూసే పరిస్థితులు బాగా కనపడుతున్నాయి కొంతమంది మాయ మాటలతో మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళతో జాగ్రత్త ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి జాగ్రత్త వృధా ప్రయాసాలు రుణబాధలు బాగా కనపడుతున్నాయి చిన్న చిన్న వాహన ప్రమాదాలు వీలైనంత వరకు గొడవలకి కలహాలకి దూరంగా ఉండడం మంచిది మీకు సంబంధం లేని గొడవలో తలదూస్తే ప్రమాదాలు ఏ పని చేసినా కంగారుగా చేయడం వల్ల సమస్యలు కనబడుతున్నాయి అయితే మీ మంచితనం వల్ల పది మందికి ఉపాధి కల్పిస్తారని చెప్పొచ్చు పది మందితో ప్రేమిస్తారని చెప్పొచ్చు అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే కనబడుతోంది ముఖ్యంగా నర్సరీలు పూల మొక్కల వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా ఖర్చు విపరీతంగా పెరుగుతుంది జాగ్రత్త మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి బాగా కష్టపడతారు కొన్ని రకాల అనవసరమైన దుర్వారతలు కానీ మీ మీద చెడు నిందలు కానీ పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కొంతమంది దుష్ప్రచారాలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్త గృహానికి సంబంధించి ఖర్చులు లేదా గృహ పరమైన ఖర్చులు బాగా కనబడుతున్నాయి ఇంట్లోకి సంబంధించిన గృహోపకరణ వస్తువుల కోసం వెచ్చాల కోసం కిరాణా సామాన్ల కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పొచ్చు ఆర్థిక సంబంధాలలో కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి భవిష్యత్తు గురించి అయితే బాగా ఆలోచిస్తారు గతంలో ఉండేటటువంటి ధైర్యం పోయి కొంచెం పెరుగుతాను వచ్చే అవకాశం కనబడుతుంది జాగ్రత్త ప్రతి పనిని వాయిదా వేసే పరిస్థితి వాళ్ళ ఇబ్బందులు కనపడుతున్నాయి అయితే మీలో ఉండేటటువంటి లోపాలను కొంతమంది ఎత్తి చూపి మిమ్మల్ని చెడ్డగా క్రియేట్ చేసే వాళ్ళు కనపడుతున్నారు వాళ్ళతో జాగ్రత్త అయితే మీ మనసు కొంచెం బాగా క్లేషం కనపడుతుంది అంటే మనసులో బాధ జాగ్రత్త సొంతంగా వ్యాపారాలు చేద్దామన్నా కలిసి రాకపోవడం వల్ల ఇబ్బందులు ఉద్యోగస్తులకి పై అధికారుల వల్ల సమస్యలు విద్యార్థి విద్యార్థులకి మనోధైర్యం తగ్గడము చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి స్త్రీలందరికీ కూడా భర్తతో విరోధాలు కుటుంబంలో కలహాలతో పాటుగా మి మీద నిందారోపాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఈ రాశి వారు మణిద్వీప వర్ణాన్ని పారాయణ చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక ధనుష్య రాశి వారి యొక్క ఫలితాలు ధనుషు రాజు వారికి ఈరోజు అనుకూలంగా కనపడుతుంది ప్రభుత్వ అనుమతులు పొందుతారు మీలో మంచి తెలివితేటలు పెరుగుతాయి పొట్టుదల కృషితోటి ఏ పనినైనా సరే విజయాన్ని సాధించగలుగుతారు క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి మీలో మంచి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి డబ్బు సంపాదనలో శ్రద్ధ పెడతారు డబ్బును వృధా చేయకూడదనే తపన బాగా పెరుగుతుంది అలాగే మొండి బాకాలు వసూలవుతాయని చెప్పచ్చు రుణాలు తీర్చగలుగుతారు వివాహ ఉద్యోగ ప్రయత్నాల అనుకూలతలు కుటుంబంలో గొడవలు తగ్గడము భార్యాభర్తల మధ్య అనుకూలత ప్రేమికుల మధ్య సఖ్యత విడిపోయిన బంధువులు కలవడము మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు కోర్టులో విజయాన్ని పొందే అవకాశాలు మొండి బకాయిలు వేధింపుల నుంచి బయటపడడము పదవీ అధికార యోగ్యతలు బాగా కనపడుతున్నాయి క్రయ విక్రయాల వల్ల లాభాలు కనబడుతున్నాయి పశువులకు సంబంధించి డైరీ ఫారాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం వ్యవసాయ పరంగా పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయని చెప్పొచ్చు బాగా ఆలోచిస్తారు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు ఇప్పటిదాకా చేసినటువంటి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా చేపట్టిన ప్రతి పని కూడా సకాలంలో పూర్తవడం వల్ల ఆనందము యంత్ర ఇనుము పరి పరిశ్రమలకు సంబంధించినటువంటి అనుకూలతలు సంతృప్తికరంగా ఆనందంగా జీవితాన్ని గడిపే అవకాశాలు మానసిక పరమైన ఒత్తిడి తగ్గడము ప్రశాంతంగా కాలాన్ని గడిపే అవకాశాలు ఇష్టమైన వ్యక్తులతోటి కాస్త విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు తీర్థయాత్రలు కానీ దేవతాలయ దర్శనాలు కానీ చేసే అవకాశాలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు కొన్ని నిర్ణయాలు రహస్యంగా తీసుకోవడం వల్ల లాభాలు కనపడుతున్నాయి శ్రమకు తగ్గ ఫలితం ఈ రోజు ఖచ్చితంగా లభిస్తుంది కొన్ని కొన్ని నిర్మాణ పనులు కానీ లేదా పెట్టుబడులు కానీ బాగా అనుకూలిస్తాయి కాస్త కోపాన్ని తగ్గించుకోవడం ఉద్రేకాన్ని తగ్గించుకోవడం శారీరక కోరికలను తగ్గించుకోవడం మంచిది సాహసోపేతమైన నిర్ణయాలు అయితే మాత్రం తీసుకుంటారని చెప్పొచ్చు కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం అందరితో కలిపి ఆనందంగా మాట్లాడడం మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో ఆ సమయానికి ఆ పని చేయడం వల్ల విజయాన్ని పొందే అవకాశాలు పనులు వాయిదా వేయకుండా సకాలంలో చేయడం వల్ల అనుకూలతలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులందరికీ కూడా పై అధికారులకు సలహాలు ఇవ్వడంతో పాటుగా మీ తెలివితేటలతో ఉద్యోగ కార్యాలయాల్లో మంచి ప్రావీణ్యత సంపాదించుకుంటారని చెప్పొచ్చు విద్యార్థులందరికీ కూడా విద్యలో మంచి ప్రతిభతో పాటుగా విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది పోటీపడి మరీ చదువుతారని చెప్పొచ్చు స్త్రీలందరికీ కూడా ఉదయాన్నే లేచి మీ పనులన్నీ చక్కచగా పూర్తి చేసుకోవడంతో పాటుగా ఇంట్లో మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే మీరంటే కిట్టన వారికి కూడా ఈ వేళ కొంచెం మీ మీద ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపార లాభాలు మంచి అవకాశాలు పొందుకుంటారు ఈ రాశివారు ముఖ్యంగా గురుపాదిక స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశివారి యొక్క ఫలితాలు మకర రాశి వారికి కొంచెం కొంతమంది మధ్యవర్తుల వల్ల నష్టం కనపడుతుంది జాగ్రత్త మీలోనే కొంతమంది బాగా కావలసిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు నమ్మక ద్రోహాలు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు పాల్గొనడము లేదా మీ మీద దుష్ప్రచారాలు జరిగే అవకాశాలు గాసిప్స్ పెరిగే అవకాశాలు నిందారూపంలో బాగా కనబడుతున్నాయి జాగ్రత్త కొంతమంది మీ మీద దుష్ప్రచారం చేయడంతో పాటుగా మిమ్మల్ని చెడ్డగా చూపించే అవకాశాలు కనపడుతున్నాయి మీకు సంబంధం లేని సమస్యలు ఇరికించడం కానీ లేదా సంబంధం లేని సమస్యలు ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడం మంచిది కాదు ఆంతరంగిక చర్చలు కానీ కొంతమంది ఇంట్లో వాళ్ళతో చర్చలు కానీ చేయడం మంచిది కృత్రిమంగా అప్పటికప్పుడు ఏర్పడి కొన్ని కొన్ని చికాకుల వల్ల మనస్తాపము మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి అనవసరంగా ఇతరులకు డబ్బు ఇచ్చినా షూరిటీ సంతకాలు పెట్టినా చేబదుర్చినా నష్టపోతారు క్రయ వియాలో నష్టాలు కనపడుతున్నాయి ఆరోగ్యపు బెంగ చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తులు దూరం అవ్వడము అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు అలాగే రుణ బాధలు పెరిగే అవకాశాలు డబ్బులు సమయాన్ని చేతికి అంతక ఇబ్బందులు ప్రాణశనేహితులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం సమాజంలో కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మనసిక బాధ కొంతమంది ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనతో గడపాలన్నా కుదరకపోవడము మందబుద్ధి జ్ఞాపకశక్తి తగ్గడము ఎక్కడ వస్తూ అక్కడే మర్చిపోవడము కొన్ని పనులని వాయిదా వేయడము కొన్ని పనులు చేయవలసిన ఇంపార్టెంట్ పనులు మర్చిపోయే అవకాశాలు కనపడుతున్నాయి అయితే మీలో ఉండేటటువంటి ధైర్య సాహసాలతోటి ఈరోజు ఖచ్చితంగా విజయాన్ని చేకూర్చాలని ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల కూడా నష్టం కనబడుతోంది జాగ్రత్త షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టకండి వ్యాయామం చేద్దామన్నా కుదరకపోవడం వల్ల ఆరోగ్యం ఇబ్బందులు శారీరక బలం తగ్గడం కాళ్ళు నొప్పులు కానీ లేకపోతే ఉదర సంబంధమైన ఇబ్బందులు కానీ కనపడుతున్నాయి ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడ్డం కోపడడం కుటుంబంతో గొడవలు పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు ఈరోజు పరిశుభ్రంగా ఉండడం కోసం ప్రయత్నం చేయండి రోగాలు కనబడుతున్నాయి మీలో ఆత్మవిశ్వాసం అయితే మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆహార నియంత్రణ లేకపోవడం వల్ల సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం మితాహారాన్ని తినడానికి ప్రయత్నం చేయండి ఇంట్లో ఉండేటటువంటి పిల్లలతో కానీ భర్తతో కానీ లేదా భార్యతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చిన్న చిన్న వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ కార్యాలయాల పని ఒత్తులు అధికమవడము ఆరోగ్యపు బెడద కనపడుతోంది విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల దుష్ట స్నేహితుల సాంగత్యం వల్ల అనవసరమైన కాలక్షేపం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకి కొంచెం స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్త స్త్రీలకి మనసులో బాధ భవిష్యత్తు గురించి ఆందోళన విరక్తి ఆలోచనలు కుటుంబంలో కలహాలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా కనబడుతుంది ఏ పని సరే సులువుగా చకచకా చేస్తారని చెప్పచ్చు అనుకున్న పనులు సక్కాల్లో పూర్తవుతాయి ఉద్యోగ అవకాశాలు నూతన ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగాల్లో ఇబ్బందులు తగ్గుతాయి కొన్ని రకాల సమస్యలు తీరి ప్రశాంతంగా కాలాన్ని గడుపుతారు ఉద్యోగస్తులకి మెరుగైన అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు మీరు చేసేటటువంటి పని అందరూ మెచ్చుకుంటారు మీ మాట తీరుతో అందరిని ఆకర్షించుకుంటారు డబ్బులు సంపాదించాలన్న తపన ఎదగాలన్న తపన సక్సెస్ అవ్వాలన్న తపన బాగా పెరుగుతుంది ప్రతి చిన్న చిన్న పనులు కూడా శ్రద్ధగా చేస్తారని చెప్పచ్చు ఆగిపోయిన పెండింగ్ పనులు పనులు కంప్లీట్ యి డాక్యుమెంట్ వ్యవహారాలు సజావుగా సాగుతాయి గవర్నమెంట్ పరమైనటువంటి రావాల్సిన సబ్సిడీలు కానీ లోన్లు కానీ పథకాలు కానీ పొందగలుగుతారని చెప్పచ్చు ఏ పని తలపెట్టి తలపెట్టినా సరే సక్సెస్ఫుల్గా చేయడంతో పాటుగా ఇప్పటిదాకా ఉండేటటువంటి అధైర్యం పోయి ధైర్యం వస్తుంది అందరినీ కలుపుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రేమించిన వ్యక్తులతో కలయిక భార్యాభర్తల వంటి అన్యోన్యత విడిపోయిన బంధువులతో కలయిక చదువుకునే వాళ్ళకి మంచి ఉత్తీర్ణత కళాకారులకి సన్మానాలు మంచి అవకాశాలు సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులందరితో కూడా మంచి మంచి పరిచయాలు అలాగే కొంతమంది కొత్త పరిచయాల వల్ల ఆనందము సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందము కుటుంబంతో కలిపి ఆనందంగా ప్రయాణాలు చేయడము విందు వినోదాల్లో పాల్గొనడం శుభకార్యాల్లో పాల్గొనడము వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహయోగ్యత అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విదేశీ ప్రయత్నాల్లో అనుకూలతలతో పాటుగా ఆత్మీయుల యొక్క ఆదరణ విడిపోయినటువంటి బంధువులు కలయిక మీ స్నేహితులతో కష్ట పంచుకునే అవకాశాలు బంధువులు తోటి ముఖ్యమైన విషయాలు ఆస్తి విషయాలు చర్చించే అవకాశాలు అలాగే మీ కీర్తి మీ మర్యాద పెరిగే అవకాశం కనబడుతుంది పిల్లలతో పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తీర్చగలుగుతారు బాధ్యతాయుతంగా కుటుంబాన్ని పట్టించుకుంటారని చెప్పొచ్చు మంచివారితో స్నేహం వల్ల మీరు మంచి మార్పు వస్తుంది వాహన యోగం ముఖ్యంగా జీవితంలో మార్పులు కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడం బంగారం బట్టలు కానీ లేదా వస్త్రాలు కానీ లేదా స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు క్రయక్రియలు అనుకూలతలు వ్యాపారపరంగా లాభాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగ కార్యాలయాల్లో విద్యార్థులకి ఇతరులను చూసి బాగా కష్టపడతారు అలాగే తోటి ఉద్యోగస్తు తోటి స్నేహితులతో పోటీ పడతారని చెప్పొచ్చు స్త్రీలందరికీ కూడా శుభవార్తలు వినే అవకాశాలు విందు వినోధ సౌక్యము ఆనందంగా కనపడుతుంది వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారాన్ని విస్తరించడం పెట్టుబడుల్లో యోగ్యత వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ఈ రాశి వారు లలిత సహస్రాన్ని పారాయణం చేసుకున్నట్లయితే ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు వారు చెడు మాటలు విని నష్టపోయే అవకాశాలు కొంతమంది దుష్ట స్నేహితుల వల్ల ఇబ్బందులు చెడు సలహాలు విని ఇబ్బందులు పడే అవకాశాలు తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయడము లేదా కొంతమంది వ్యక్తులు నమ్మి మోసపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి ఏ పని కూడా నిలకడగా చేయకపోవడం పనులు వాయిదా పడడం జరిగే అవకాశాలు అలాగే మీలో ఉండే బద్ధకం లేజినెస్ వల్ల మీరే ఇబ్బంది పడే అవకాశాలు తోటి మొహమాటంగా మాట్లాడడం వల్ల మాట ఇవ్వడం వల్ల లేదా మాట జారడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త కుటుంబంలో కొంచెం ఐకమత్యత లోపించడము కుటుంబ వివాదాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికుల మధ్య ఇబ్బందులు అలాగే కొంతమంది స్నేహితులతో తగాదాలతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యలు కనబడుతున్నాయి వ్యాపారాల్లో మీ మాట తీరు బాగోకపోవడం వల్ల వ్యాపారపరంగా నష్టము మిత్రులతో మాట పట్టింపులు బ్యాంకు లావాదేవీల్లో ఇబ్బందులు ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు రుణబాధలు బాగా పెరుగుతున్నాయి జాగ్రత్త ఈరోజు చిన్న చిన్న వాహన ప్రమాదాలతో పాటుగా కొంతమంది దుష్ట స్నేహితులు కానీ లేదా కొంతమంది ప్రత్యర్థులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి మీ మాటకు సరైన గుర్తింపు లేకపోవడం సమాజంలో గౌరవం తగ్గడంతో పాటుగా నిందారోపణలు కనపడతాయి జాగ్రత్త మీరు ఏ పని చేస్తున్నా సరే చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే కనుక అనవసరంగా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ దుబారా ఖర్చులు చేయడం కానీ మంచిది కాదు అనవసరమైన ఫంక్షన్లు తిరగడం కానీ పార్టీలకి లేట్ నైట్ పార్టీలకు వెళ్ళడం కానీ మంచిది కాదు ఈరోజు ముఖ్యంగా వ్యసన పొరలకి ప్రమాదాలు కనపడుతున్నాయి చెడ్డవారితో స్నేహం చేయడం కానీ చెడ్డవారిని ప్రోత్సాహం చేయడం కానీ మంచిది కాదు ఈరోజు ఇతరుల యొక్క దోషాలు ఎత్తి చూపినా ఇతరులతో గొడవలు పెట్టుకున్నా మీరే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి గొడవలకి వెళ్ళకండి నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు చదువు మీద బాగా దృష్టి పెడతారు బాగా విజ్ఞానం మీద ఎక్కువ మమకారం పెరుగుతుంది మంచి పుస్తకాలు చదవడం మంచి ప్రవచనాల వెళ్ళలాంటి చేస్తారని చెప్పచ్చు దైవ దర్శనాలు చేయాలని తపరు బాగా పెరుగుతుంది అయితే కొన్ని పనులు ఉద్యోగస్తులు ముఖ్యంగా పై అధికారుల అనుమతి లేకుండా సంతకాలు పెట్టినా కొన్ని రకాల వ్యవహారాలు చేసినా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఇతరులను నిందించడం కానీ ఇతరుల మీద కోపడడం కానీ లేదా మాట జారడం వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త మీకన్నా పైవారితో కానీ మీకన్నా వారితో కానీ గొడవలు పెట్టుకోకండి పరువు నష్టం కనపడుతుంది అనేక రకాల వ్యవహారాలు సజావుగా సాగకపోవడం వల్ల మెంటల్ టెన్షన్లు కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యల గురించి కానీ కుటుంబానికి సంబంధించిన ఖర్చుల వల్ల కానీ అధిక ధన వ్యయము శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అనే పరిస్థితులు డబ్బులు చేతిలో నిలబడకపోవడము ముఖ్యంగా చేతి పని చేతి వృత్తి చేసేవారికి స్వల్ప ఇబ్బందులు ఉద్యోగ కార్యాలయాల్లో ఉద్యోగస్తులకి మీ పనితీరు నచ్చక ఇబ్బందులు ప్రమాదాలు చికాకులు అలాగే ఉద్యోగ భయము ఉద్యోగ భంగం కనపడుతుంది జాగ్రత్త ఉద్యోగంలో కత్తిమీద స్వాముల కనపడుతుంది ఉద్యోగంలో పని విద్యార్థులందరికీ కూడా సరైన ప్రతిభున్నా సరే గుర్తింపు లేకపోవడంతో పాటుగా కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యే అవకాశాలు అక్కలేని వ్యామోహాలు వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు స్వల్ప నష్టం కనబడుతుంది స్త్రీలందరికీ కూడా భర్తతో విభేదాలు కుటుంబ సమస్యలతో కుటుంబ సభ్యులతో సమస్యలతో పాటుగా పుట్టిన నుంచి అశుభవార్త వినే అవకాశాలతో పాటుగా భర్తతో విరోధం కనపడుతోంది చాలా జాగ్రత్తగా ఈరోజు కాలాన్ని గడపాలి ఈ రాశి వారు ఈరోజు సూర్యాష్టకాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కనుక శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటాయి అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్ కనుక మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అయితే ఈరోజు అందే అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కూడా అనుకున్న పనులన్నీ సజావుగా జరిగి ఆనందంగా ఉండాలంటే కనుక మీ ఇంట్లో మీ దేవుడికి మీరే మీ చేతులతోటి సమంత్రాలతో పూజ చేసుకున్నట్లయితే బాగుంటుంది ఆ పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో వస్తుంది ఆ వీడియోని మీరు ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేతులతో మీరే చక్కగా పూజ చేసుకున్నట్లయితే కనుక ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాలతీరులో మేము వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు